श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृव्यो नमः श्रीविजयदुर्गा परादेवताभ्यो नमः दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्थैः स्मृता शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्य

త్రాహిణో దేవి దుర్గే దేవీ నమోస్ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత ప్రకృత భద్రాయ నీత ప్రణతస్మృత పరమ పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది సకల జనాలకి సంపూర్ణమైనటువంటి శోభని ప్రసాదించగలిగినటువంటిది సకల భక్తులందరికీ కూడా తనని నమ్మిన వారి అందరికీ కూడా అపరిమితమైనటువంటి శక్తుల్ని ప్రసాదిస్తూ ఆ మృత్యు దోషాన్ని పూర్తిగా నివారించగలిగినటువంటిది అయినటువంటి అమ్మవారు శ్రీ దుర్గా అమ్మవారి యొక్క విశిష్టతని ఈ శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో ఈ శోభకృతనామ సంవత్సరంలో వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టివి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మీ అందరికీ కూడా దుర్గాష్టమి మరియు మహన్నవమి మహోత్సవ శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం మీ పైన కరుణా కటాక్ష వీక్షణాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ దుర్గా అమ్మవారు దుర్గముడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి వధించే నిమిత్తంగా ఏర్పడ్డటువంటి అవతారంగా చెప్పడం జరిగిందండి ఈవిడకి శతాక్షి అనేటటువంటి పేరున్నది అంటే నూరు కన్నులు కలిగినటువంటి ఆ తల్లి తన చుట్టూ ఉండేటటువంటి వ్యవస్థనంతా కూడా ఇవాళ మనం ఏం చేస్తున్నాం ఇంటెలిజెన్స్ టీమ్ సిఐడి అలాగే సిబిఐ అలాగే ఇంకా విశేషమైనటువంటి గూఢచారి వ్యవస్థ ఇవన్నీ చెప్తూ ఉంటాం ఈ వ్యవస్థ అంతా ఏం చేస్తూ ఉంటుంది అనుక్షణం వ్యవస్థలన్నింటినీ కూడా ఎక్కడా ఆటంకం లేని విధంగా అవసరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తూ లోకంలో సంఘానికి ఏర్పడుతున్నటువంటి అనేకమైన ఇబ్బందుల్ని తొలగించే నిమిత్తంగా ఇవన్నీ కూడా చురుగ్గా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి అలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఈ వ్యవస్థకి మూల కారణమైనటువంటి తత్వం మొట్టమొదటి అమ్మవారి నుంచి ఏర్పడిందని అనుకోవాలి ఈవిడ నూరు కన్నులు కలగడం వల్ల అమ్మవారిని శతాక్షి అంటారు ఈ దుర్గాష్టమి విశేషంలో మనం గమనిస్తే ఇవాళ సాధకుడు దాదాపుగా ఈ ఏడు రోజుల పాటు చేసినటువంటి సాధనలో భాగంగా దుర్గా సప్తశతీ పారాయణను పూర్తి చేసి ఇవాళ రోజు చండీ హోమాన్ని నిర్వహిస్తారు ప్రత్యేకంగా మీకు ఒక విషయం చెప్తూ ఉన్నా చండీ హోమము అనేటటువంటిది ఏదైనా జరుగుతుంది అంటే కేవలం సరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో దుర్గా సప్తశతీ తిది నాడు దుర్గా సప్తీ పారాయణని దుర్గాష్టమి నాడు అష్టమి తిదినాడు ముందుగా పారాయణ చేసుకున్న వారు ఇవాళ ఆ సప్తసతి పారాయణ సహితంగా చేసేటటువంటి హోమం తప్పిస్తే ఇతరమైనటువంటి మిగతా రోజులు చెయ్యరాదు ఎందుకని ఇక్కడ అనంటే శంభు నిశంభుల వధను సంబంధించినటువంటి వారిద్దరి మధ్యలో మదుకైటబుల మధ్యలో కూడా ఒక వైరాన్ని సృష్టించడం కోసంగా ఏర్పడినటువంటిదే చండీ హోమం చండీ అమ్మవారు ఆవిడ పని ఏమిటి వాళ్ళిద్దరిని విడగొట్టి ఆ విడగొట్టినటువంటి వారిద్దరికీ కూడా సఖ్యత లేకుండా చేసి వారి మధ్యలో యుద్ధాన్ని ప్రేరేపించి లోక కళ్యాణానికి వినియోగింపబడ్డారు ఇప్పుడు ఈ అమ్మవారు యాగాన్ని మనం ఇతర రోజుల్లో నిర్వహిస్తున్నాము అని అంటే ఎవరి మధ్యలో మనం వైరాన్ని సృష్టిస్తున్నాం ఎవరెవరికి గొడవలు పెడుతున్నాం కాబట్టి ఇటువంటి ఈ యాగాన్ని కేవలం దుర్గా నా పారాయణ పూర్వకంగా ఒక దుర్గాష్టమి నాడే చేయవలనేటటువంటి ఒక ప్రయత్నం చెప్తారు పెద్దవాళ్ళు అలా విశేషమైనటువంటి యాగం తర్వాత ఇక మనం అక్కడ దుర్గామ్మవారిని గురించి చెప్పేటటువంటి ఒక ప్రయత్నంలో అమ్మవారు అత్యంత అద్భుతమైనటువంటి రూపం ఎనిమిది చేతులతో అష్టభుజే రత్నకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే గదేషు శంకేషు పుష్పేషు పుష్ప బాణచాపహస్త అభయేద్ విజయేత్ వ్యాగ్రవాహిని జగదేకమాత మవారు కత్తి పట్టుకున్నారు ధనుర్బాణాన్ని పట్టుకున్నారు విశేషమైనటువంటి శూలాన్ని పట్టుకున్నారు అమ్మవారు ఒక చేతిలో పద్మం పట్టుకున్నారు అభయహస్తం ఇస్తున్నారు గద పట్టుకున్నారు ఎనిమిది చేతులతో ఎనిమిది విశేషమైనటువంటి శక్తులన్నింటినీ కలిగి ఉన్నారు రాక్షస వధ కోసంగా ఏర్పడ్డటువంటి అద్భుతమైనటువంటి రూపంలో ఈ మొత్తం ఆయుధాలన్నీ కూడా అనేక దేవతల నుంచి వచ్చినటువంటి ఆ దేవతల నుంచి వచ్చిన శక్తి రూపంగా ఏర్పడ్డటువంటి తల్లి సాక్షాత్తు దుర్గా అమ్మవారు ఈవిడ దేవతలంతా కూడా యుద్ధం చేస్తూ ఉన్నారండి దేవతలంతా యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఎప్పటికప్పుడు దేవతలంతా అలసిపోతున్నారు కొంతమంది తట్టుకోలేక అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోతున్నారు ఈ పరిస్థితుల్లో వారిలో వస్తున్నటువంటి ఆ యొక్క శక్తిహీనతను గమనించినటువంటి తల్లి తన బిడ్డలైనటువంటి వారు అలా ఉండడం చూసి ఓర్చుకోలేక తన దేహాన్నే శాఖంగా మార్చిందండి అంటే కూరలుగా మార్చింది అలా మార్చినటువంటి ఆ దేహం నుంచి వచ్చినటువంటి శాఖం ఏదైతే ఉన్నదో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క దేవతలకు ఇచ్చి వాళ్ళ శక్తిని పెంపొందింపజేసింది అలా పెంపొందింప చేసినటువంటి ఆ కారణం చేత అమ్మవారి యొక్క శాఖ ఏదైతే ఉన్నదో ఆవిడ శరీరం నుంచి వచ్చినటువంటి ఆ శాఖం ఏదైతే ఉన్నదో ఒక్కొక్కటి స్వీకరించడం వల్ల ద్విగుణీకృతమైనటువంటి శక్తితో అందరూ కూడా వెళ్ళి యుద్ధాన్ని చేసి రాక్షసులందరినీ కూడా తుదముట్టిచ్చారండి ఏ కారణం చేత అమ్మవారు అలా శాకాన్ని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా శక్తినిచ్చారు ఆ తల్లినే ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే శాకాంబరి అని అంటున్నాం ఇష్టం వచ్చిన రోజు ఇష్టం వచ్చిన విధంగా పౌర్ణమి రోజు అమావాసల రోజు ఏ రోజు ఒక రోజు ఈ రోజు అని లేదు ఏ తిథులు పడితే ఆ తిథుల్లో ఈ మధ్యకాలంలో అమ్మవారికి శాకాంబరీలు అలంకారం చేయడం ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య చేయవలసిన రోజు ఎప్పుడైనా ఉన్నది అంటే ఒక కేవలం దుర్గాష్టమి రోజు మాత్రమే శాకాంబరి అలంకారం చేయాలి ఇప్పుడు ఈ మాట అన్నా కూడా ఎవరు అర్థం చేసుకునే పరిస్థితి లేదు పైపెచ్చు వేసే కూరగాయలను మళ్ళీ వీళ్ళకి నచ్చినటువంటి కూరలు వేసుకుంటారు గుమ్మడికాయలు అంత పెద్ద గుమ్మడికాయ ఎవరైనా మోస్తారండి గుమ్మడికాయలు కాకరకాయలు ఇవి పెడతారు కొంతమంది పచ్చిమిరపకాయలు అదేమంటే ఇది కూరగాయలు కదా అని అడుగుతారు శాఖము అని అంటే ఏమిటి ఏదైతే సాత్వికమైనదో ఆ సాత్వికాన్ని శక్తినివ్వగలిగినటువంటి రూపంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి తీసుకుపోయి ఇంత పెద్ద లావు మాలలు వేసేసి ఆ మాలల్లో ఇంతంత బరువు పెడితే ఆ మూర్తి భరించాలి కదా ఆ శక్తిని ఇచ్చేయాలి కదా ఆవిడ భరించగలదు ఆవిడ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో అందరినీ మోస్తుంది ఆ తల్లి కానీ ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆ మూర్తికి ఉన్నటువంటి బరువును మనం గమనించుకోవాలి ఒక చోట నేను ఆశ్చర్యపోయా పెద్ద గుమ్మడికాయలు అదెవరో చెప్పారట ఇరవై ఏడు గుమ్మడికాయలట పై నుంచి మొత్తం వేలాడి తీసున్నారు అమ్మవారికి ఆశ్చర్యపోయాయి అసలు అమ్మవారు గుమ్మడికాయలు టెంకాయలు ఇవే చెప్పారు భక్తితో అవసరమైనటువంటి శాఖం నువ్వు ఏ కూరగాయలను తీసుకువెళ్ళి అమ్మవారికి వినియోగిస్తున్నావో దాన్ని తీసుకువెళ్ళి అక్కడ వాడి ఆ తర్వాత అమ్మవారికి అమ్మవారికి వినియోగించాక అది ప్రసాదంగా ఇవ్వమన్నారు ఈ గుమ్మడికాయలు పైపెచ్చు అమ్మవారికి వేసింది వాడకూడదు అట్ట అదొక నియమట ఎవరు చెప్పారో నాకు తెలియదు ఇవి తీసుకెళ్లి దిష్టిస్తారట అమ్మవారి ప్రసాదాన్ని ఎవడైనా దిష్టిస్తాడండి ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం ఇవాళ మనం కానీ వాస్తవంగా ఇక్కడ గమనిస్తే అమ్మవారు అద్భుతమైనటువంటి ఒక రూపంతో తన దేహాన్ని శాఖంగా ఇచ్చి అందరికీ కూడా కావలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చింది అమ్మవారు అంతేనా ఇవాళ మహిషాసురమర్ధని అలంకారం మనం సాయంత్రంగా గమనిస్తే నవమి తిథి ఉండడం వల్ల ఇవాళ చాలామంది ఇక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ నవమి తిథిలో మహిషాసురమర్ధని అలంకారాన్ని కూడా ఇవాళ కొంతమంది చేస్తున్నారు రేపు ఉదయం కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఈ మహిషాసురుణ్ణి వధించే నిమిత్తంగా ఎవరి మహిషాసురుడు అహంకారమే జీవితంగా నడిచి అహంకారమే జీవితంగా నడిచి తనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ ఇచ్ఛలు ఏవైతే ఉన్నాయో ఆ కామ్యమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కామ్యమైనటువంటి కోరికల కారణం చేత తల పూర్తిగా గర్వం ఎక్కినటువంటి వ్యక్తి సాక్షాత్ ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారిని సైతం కూడా ఒక ఆడపిల్లగానే భావించి ఆవిడపైన కూడా మోహాన్ని చూపించినటువంటి వాడు ఆ మహిషుడైనటువంటి వాడికి ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మవారు అతని గర్వాన్ని అన్నిస్తున్నారు అందుకని ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏం ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది మహిషుడు అంటే ఏమిటి జాడ్యమైనటువంటి వాడు తాను పట్టినటువంటిదే ఇక రెండో మాట్లాడే మీరు దారిలో కూడా ఎప్పుడైనా వెళ్తూ ఉంటే హారను కొట్టండి కుక్కగానే వినిందంటే వెంటనే తప్పని పక్క జరుగుతుంటుంది దున్నపోతే ఎప్పుడు జరగదండి అది దాని రాచబాటలో ఈ రోడ్డు నుంచి ఈ రోడ్డు దాటేంత వరకు అది ఎట్లా వెళ్ళాలనుకుంటుందో అనుకుంటుందో అలానే వెళ్తుంది నువ్వు వంద హారన్లు కొట్టు వంద సార్లు కర్రతో అదిలించు ఏమన్నా చేయి తన రాచబాట ఏమైతే ఉన్నదో అలానే నడవాలి నువ్వు కావాలనుకుంటే నీ సమయాన్ని నువ్వే వృధా చేసుకుని అక్కడ ఉండనైనా ఉండే కానీ ఆవిడ మాత్రం పొరపాటున కూడా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు దాటడానికి మాత్రం ఆవిడ అనుకున్న సమయంలో దాటుతుందే కానీ సరసరా బరే వీడు దారిలో పోతున్నాడే వీడికి మనం దారిద్దామని పొరపాటున కూడా అనుకోదు మిగిలిన జంతువులనే పొరపాటున అనుకుంటే కానీ దున్నపోతాయి అనుకోదు ఈ మహిషుడికి ఏ రకమైనటువంటి ఇది ఉన్నది అని అంటే అవతల వారిని సంపూర్ణంగా నాశనం చేసి తాను ఆధిపత్యాన్ని పొందాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అటువంటి మహిషుణ్ణి పూర్తిగా దనుమాడి అమ్మవారు ఏం చేశారు గట్టిగా అతని మీద యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఎక్కడ మహిషుడు తిరిగి తిరిగి ఏం చేస్తూ ఉన్నాడు తను అనేక మంది తన రా సైన్యాధిపతులని అందరినీ కూడా పంపించి రక్తబీజుడిని అందరినీ పంపించాడు ఈ రక్తబీజుడు ఏం చేశాడు అక్కడికి రావడంగానే వచ్చిన తర్వాత వెంటనే అమ్మవారు అతన్ని ధనుర్బాణాలతో ఆవి ఆయన మీద ప్రయోగం చేస్తూ ఉంటే ఆయన నుంచి వస్తున్నటువంటి ఒక్కొక్క రక్తపు బొట్టు ఒక్కొక్క రక్త అవుతున్నాడు ఆ సమయంలో ఒక రూపం వెలిసింది ఆవిడే కాళికా మాత కాళికా అని పిలిచిన తక్షణమే అమ్మవారి యొక్క నాలిక నుంచి వచ్చినటువంటి ఆ పెద్ద నాలిక ఏర్పడి ఆ రక్తబీజుడిని వధించిన తక్షణమే ఆ రక్తం భూమి మీద పడనివ్వకుండా ఆ నేరుగా ఆవిడ మింగేసి ఆ రాక్షసుని వధించడం జరుగుతుంది అందుకే నాటి నుంచి నేటికి కూడా కాళిక అమ్మవారికి విశేషమైనటువంటి దక్షిణ కాళిక అమ్మవారికి అవతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పజెప్తూ ఉన్నారు కానీ ఈవిడకు అర్థం కాల ఎందుకని నన్ను సృష్టించింది దేనికి మీరు ఈ రాక్షసుణ్ణి ధనుమాటానికిగా సృష్టించారు అతన్ని మింగేశాను అయిపోయింది కానీ ఇప్పుడు నాకు నన్ను సృష్టించిన కారణం చేత నాకు ఏదో కిం కర్తవ్యం ఉండాలి కదా ఏమి ఇస్తారు అని ఉన్నప్పుడు నాటి నుండి ఏం జరిగింది అని అంటే దక్షిణ కాళికగా కలకత్తాలోని వెలిసినటువంటి అమ్మవారు అలా కూర్చుని ఉండగా అమ్మవారు కళ్ళ కాళిక అమ్మవారికి ఇచ్చిన అనుగ్రహం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా సృష్టి వ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నటువంటి గ్రామ దేవతలు ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆ గ్రామ దేవతలకు ఇచ్చినటువంటి బలులన్నీ కూడా మొత్తం కూడా ఎవరికి చెందుతాయి అంటే కాళిక అమ్మవారికి చెందే విధమైన అనుగ్రహం ఇచ్చారు కాబట్టి ఇవాళ రోజు మనం గ్రామాల్లో ఇచ్చినటువంటి బలులన్నీ ఎవరికి వెళ్తాయంటే అమ్మవారికి వెళ్ళిపోతాయి ఇచ్చిన సాత్విక ఆహారం మాత్రమే ఆ గ్రామ దేవత చెందుతుంది ఇది స్వయంగా మా గురువు గారి యొక్క అనుగ్రహంగా వారి నోటి నుంచి నేను విన్నటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి మహిషుణ్ణి వధించడం కోసంగా అనేకమైనటువంటి శక్తులన్నింటినీ క్రూడేకరించుకొని ఏ వ్యక్తి తన శరీరం లోపల ఉండేటటువంటి ఆ యొక్క అరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటిని జయించలేని నాడు ఆ అరిషడ్ వర్గాల్ని పూర్తిగా జయింప చేయడం కోసంగా దానిపైన మనం విజయం సాధించడం కోసంగా అమ్మవారిని ప్రార్థించిన తక్షణమే ఆవిడ మనకు అనుగ్రహాన్ని ప్రసాదించి అందులో ఉండేటటువంటి ఆ శక్తులన్నింటినీ పూర్తిగా పరిమార్జింపజేసి మనకు కావలసినటువంటి సాధనని అద్వితీయంగా పెంచుతూ ఆవిడ చెంతకు తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం జరిగిందే దుర్గాష్టమి అమ్మవారు మృత్యువుకు సంబంధించింది ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఇతర సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది పడుతున్నా వెంటనే అక్కడ ఆవిడ ఉంటారండి ఆవిడ నమ్ముకున్న వెంటనే ఎందుకంటే తల్లి అండి ఆవిడ మహా విశేషమైనటువంటి ఆ తల్లి ప్రేమ అంతా ఇంత ఉండదు కానీ ఒక తప్పు చేస్తున్నా కూడా ఆ తల్లి అనేక పర్యాలు అవకాశం ఇస్తూనే ఉంటుంది కానీ ఆ అవకాశాన్ని అదే పనిగా వినియోగించుకుంటూ నీ వల్ల ఇతరులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని అన్నప్పుడు మాత్రం అమ్మ క్షమించదు అదే విశేషమైనటువంటి దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం ఓ ఇద్దరు నిలబడ్డారు ఇద్దరు కోరికలు కోరుకున్నారు ఎవరి కోరిక నిజంగా ఆ లోకానికంతా కూడా ఉపయుక్తమవుతుందో ఆ కోరికను మాత్రమే అమ్మవారు తీరుస్తారు తప్పిస్తే వ్యక్తిగతంగా ఇతరుల నాశనం కోసం కోరుకునేటటువంటి ఏ కోరికను కూడా అమ్మవారు సిద్ధింపచేయరు అందుకే అమ్మవారిని ఏమన్నారు దుర్గే స్మృత హరసి భీతి మసేషు ఎంతో స్వస్థై స్మృత మతిమతి ఓ దాసి అని చెప్పి మనకి దుర్గా సప్తశతి పారాయణలో వస్తుందండి కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆవిడ కంటి నుంచి వస్తున్నటువంటి తేజస్సు ఆవిడ అనుగ్రహింప చేసేటటువంటి ఆ పరిక్రమణ అద్భుతం అండి కళ్ళు మూసుకుని ఎవరైనా చక్కగా అమ్మవారిని అలా ప్రార్థన చేసుకుంటూ గనక కూర్చున్నారంటే ఆవిడ స్వయంగా వచ్చి మీ వంటి మీద అలా కూర్చుని కుడి తొడ మీద మీ బిడ్డలాగా కూర్చుని మీకు కావలసిన ప్రతి ఒక్కటిని కూడా తీరుస్తారండి అమ్మవారు అది దుర్గమ్మ అంటే కాబట్టి దుర్గాని ఒక్కసారి పిలిచినంత మాత్రం చేత నీకు ఉండేటటువంటి అనేకమైనటువంటి అరిష్టాలన్నింటినీ కూడా నేను పూర్తిగా తీసివేస్తానని గట్టిగా ఘంటాపదంగా చెబుతూ మనకు అన్ని సందర్భాలలో నేను ఉన్నాననేటటువంటి ఒక మనోధైర్యాన్ని అద్భుతంగా ప్రసాదిస్తున్నటువంటి తల్లి సాక్షాత్తు దుర్గమ్మవారు కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క దేదివ్యమానమైనటువంటి దివ్య పాద పద్మాలకు మనం పూజ చేసినంత మాత్రం చేత చిరునవ్వుతో బాధ్యతను స్వీకరిస్తారు చూడటానికి ఎనిమిది చేతులతో ఎంతో గంభీరంగా కనిపిస్తున్నటువంటి తల్లిలో అత్యంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి సౌమ్యమైనటువంటి రూపము తేజస్సు ఉంటుందండి అందుకే ఏ ప్రదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి దుర్గామ్మవారి వర్చస్సును చూసిన వెంటనే ఆవిడ ఎంతో బ్రహ్మాండంగా తేజరిల్లిపోతున్నారండి చాలా సంతోషంగా ఉన్నారని చెప్తారే కానీ ఉగ్రంగా ఎవరు చెప్పారండి ఆవిడెప్పుడు రూపం కాదు అంత అద్భుతమైనటువంటి రూపం అలాంటి తల్లి ఇప్పటి వ్యవస్థలో ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మవారు ఇదివరకు సింహవాహనంలో కనిపించేవారు ఇప్పుడు వ్యాఘ్రవాహనంలో కనిపిస్తున్నారు ఏమిటి సింహానికి వ్యాఘ్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే కాలానుగుణంగా వ్యవస్థ ఇప్పుడు మారుతూ ఉందో అమ్మవారు కూడా దాన్ని బట్టి తన వాహనాన్ని మారుస్తూ ఆ కాలానికి తగిన విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు సింహం ఏం చేస్తూ ఉంటుంది దారిలో వెళ్తూ ఉంటుంది ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆకలి వేయనప్పుడు ఎప్పుడూ కూడా తన పొరపాటున కూడా ఏ సందర్భంలో కూడా వెళ్ళి ఏ జంతువుని జీవిని చంపదు అయితే సింహానికి ఒక నియమం కూడా ఉన్నది తాను ఎక్కడైతే ఒక జంతువు కనిపించిందో దాన్ని పూర్తిగా వేటాడిన తర్వాత దానికి కావాల్సిన ఆహారం తీసుకున్న తర్వాత ఆ మిగిలిన ఆహారం జోలికి వెళ్ళదండి ఇతరులు ఎవరైనా తీసుకున్నా పట్టించుకోదు ఇక్కడ దీనికి భిన్నంగా ఏం జరుగుతుంది అంటే వ్యాఘ్రహం అలా ఉండదండి ఆకలి ఉన్నా లేకపోయినా పులి యొక్క నైజం ఏమిటి అంటే నేరుగా వెళ్ళి ఆ జంతువును వేటాడేస్తుంది అలా వేటాడినటువంటి ఆ జంతువుని పూర్తిగా ఆహారం తీసుకున్న తర్వాత మిగిలినటువంటి ఆహారాన్ని అలా భద్రంగా పెట్టుకుంటుంది పొరపాటున ఏ నక్క కానీ ఇంకెవరైనా ఆహారాన్ని తీసుకుని వెళ్ళి తనకు ఉన్నటువంటి ప్రదేశంలో కనుక తన గుహలో దాచిపెట్టుకుంటే ఏ ప్రాంతానికి ఆహారాన్ని తీసుకువెళ్ళిందో పులి వాసనతో పసిగట్టి మరి అక్కడ ఉన్నటువంటి తన యొక్క తన ఇందువరకే చంపి తెచ్చినటువంటి ఆహారాన్ని అప్పుడు కొత్తగా ఉన్నటువంటి జీవిని కూడా చంపి ఆ రెండింటినీ కూడా ఆహారంగా తీసుకుంటుందండి కాలానుగుణంగా ఈ వాళ్ళ రోజు సాధనాపరంగా సాధకుడు చేయవలసినటువంటి పనికి అనుగ్రహంగా ఈ నడుస్తున్నటువంటి వ్యవస్థలో మనం కిం కర్తవ్యంగా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వ్యవస్థకు అనుగుణంగా మనం నడవడానికి ప్రయత్నం చేస్తేనే ఈ రోజు మనం ముందుకు వెళ్ళగలం ఎక్కడో ఒకచోట కూర్చొని మనకు కావాల్సినది దొరుకుతుందా అంటే దొరకదు మనం వెతికి అక్కడ మనకు అది అవసరం లేదు అని అనుకోవచ్చు అవసరం ఉంది అని అనుకోవచ్చు కానీ దాని ముందర వెంటనే తీసుకునే ప్రయత్నం చేయాలి అలా నువ్వు చేయని నాడు తిరిగి మళ్ళీ నువ్వు ఏది సాధించాలని ప్రయత్నం చేసి నాడు నీకు దొరికినదో రెండోసారి దొరుకుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో బతుకుతున్నాం మనం కాబట్టి పులిలాగా ఎలా ఉండాలి మనం అంటే ఎప్పటికప్పటికీ మనం చాలా హుషారుగా ఉండాలి అవసరమైనటువంటి దాన్ని ఎప్పుడు ఎక్కడ దొరికితే దాన్ని వెంటనే మనం చేత పట్టుకోవాలి అలా పట్టుకుని మనకు కావాల్సినటువంటిది సాధించుకోవాలి ఇతరులు ఎవరూ కూడా దాన్ని మనం వాళ్ళకి అందే విధంగా కాకుండా జాగ్రత్త వహించాలి దీన్నే మనం ఇవాళ ఏమంటున్నాం అంటే మెషిన్ లైఫ్ మెకానిజం అలాగే కాంపిటేటివ్ లైఫ్ అని చెప్తూ ఉన్నాం ఒకరికొకరికి పోటీ వ్యవస్థ ఇతరులకి దొరకని విధంగా మనం పైకి వెళ్ళాలి ఇటువంటి స్థాయి మనిషి ఉన్నతానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తి ఎవరిస్తారు అంటే సాక్షాత్తు దుర్గా అమ్మవారే ఇస్తారు అందుకే అమ్మవారు వ్యాఘ్ర రూపమే మనకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తున్నారు అమ్మవారు తేజ తేజలిల్లుతో ఎంతో విశేషంగా తన భక్తులకు కావలసినటువంటి అనేకమైనటువంటి శక్తుల్ని ప్రసాదించడమే కాకుండా ఆహారం కూడా సవ్యమైనటువంటి ఆహారాన్ని అందించే దిశగా అమ్మవారు ఎప్పుడూ కూడా మనకి కావలసినటువంటి తిండికి బట్టకి ఎప్పుడూ కూడా లోటు లేని విధంగా కాపాడుకుంటారండి ఎప్పుడైనా సరే అందుకే అమ్మవారిని ఎప్పుడు ఏమడగాలి అని అంటే భుక్తి సిద్ధిని అడగాలి అని అంటారు అందరూ ఆహారం తీసుకునేట తరం మన తరం ఉంది మన తరం తర్వాత మన తర్వాత తరం వస్తుంది ఆ తర్వాత తర్వాత వస్తుంది ఎవరు వచ్చినా సరే మా కుటుంబాలంతా కూడా తల్లి నీ యొక్క సేవలో ఉంటూ ఏమాత్రం మాకు లోటు లేని విధంగా నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదిస్తూ మా తరతరాలంతా కూడా ఈ ఐదువేళ్ళు నోటికి వెళ్ళే విధమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించవమ్మా అని ప్రార్థన చేసుకోవాలండి ఇదే అద్భుతమైనటువంటి దుర్గాష్టమిలో ఒక మహా మహేమానవతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందేటటువంటి ఒక రహస్యం కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అమ్మవారిని అద్భుతంగా ఆరాధించేసేటటువంటి రోజండి అండి ఇవాళ సాధకుడు తనకు ఉండేటటువంటి ఆహార నియమాలకు అనుగుణంగా తాను అమ్మవారి ముందర కూర్చుని ఎంతసేపు తీవ్రమైన సాధన చేస్తారో అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఇవాళ కాబట్టి వీలున్నంత వరకు అందరూ కూడా కడ్గమాల పారాయణ చేసుకోండి లలిత రహస్య సాహసం చేసుకోండి దుర్గా అమ్మవారి యొక్క త్రిసతి అద్భుతమైనటువంటిది త్రిసతి ఈ త్రిసతిని ఎవరైతే చేస్తారో దుర్గా త్రిసతిని వాడికి జీవితంలో లోటు ఉండదండి దుర్గా అమ్మవారి అష్టోత్రం అలాగే ద్వాత్రింశతి అష్టోత్రం ఇవన్నీ కూడా ఇవాళ చేయవలసినటువంటి విశేషమైనటువంటి పారాయణలు ఈ పారాయణలు ఇవాళ చేసి మహిషాసురమర్ధని అలంకారం కారణం చేత ఇవాళ చాలా ప్రదేశాల్లో ఏం చేస్తారు అంటే రాత్రులు అర్ధరాత్రులు కుంభాలు పోస్తారండి కొన్ని ప్రదేశాల్లో అదే సాయంత్రం పూటే కుంభం పోస్తారు కుంభం పోసిన తర్వాత రాత్రికి మహిషుణ్ణి వధిస్తున్నట్టుగా ఆ గడ్డితో తయారు చేసినటువంటి మహిషుణ్ణి తీసుకువెళ్ళి నాలుగు కూడళ్ళ మధ్యలో తీసుకువెళ్ళి దాన్ని తగలబడుతూ నువ్వు వెళ్ళిపోవు నీ దుష్టశక్తి ఇక్కడ మా ఇంటికి వద్దు మా దగ్గరికి రావద్దని చెప్తూ అందరూ తీసుకువెళ్ళి నాలుగు కూడళ్ళ మధ్యలో ఆయన తగలబెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవాళ అంత విశేషంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమం మధ్యలో మనం అమ్మ అనుగ్రహం పొందాలి అని అంటే సాధకుడు ఏం చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మని అదే విధంగా ప్రార్థన చేసుకుంటూ నీ అనుగ్రహంతో నాకు మంచి జరగాలి నీ అనుగ్రహంతో నాకు మంచి జరగాలని కోరుకున్నటువంటి వారికి కోరినన్ని కోరికల్ని సంపూర్ణంగా ఇచ్చేటటువంటి తల్లి సాక్షాత్తు దుర్గా అమ్మవారండి అందుకే అమ్మవారు ఏమిటి నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతా స్మృత ప్రకృతిని పూర్తిగా శాసించగలిగి సాక్షాత్ ఈశ్వరుణ్ణి సైతం కూడా ఆయనని కూడా పూర్తిగా నియంత్రించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి ఎవరు అంటే దుర్గా అమ్మవారే అందుకే ఇవాళ మనం గమనిస్తే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి ఆ విశేషమైనటువంటి జమ్మూ ప్రాంతంలోని ఉండేటటువంటి అమ్మవారి అయినటువంటి వైష్ణోదేవి మొదలుకొని దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి మహిమాన్వితమైనటువంటి యొక్క కన్యాకుమారి వరకు కూడా అన్ని ప్రాంతాలలో ఏకీకృతమైనటువంటి ఒకే సరళ రేఖలో అమ్మవారి యొక్క ఆరాధన అద్భుతంగా జరుగుతుందండి ఇవాళ్టి రోజు గంటానానదాలట ఒక పైనుంచి చూస్తున్నటువంటి శాటిలైట్ నుంచి కనుక చూస్తే ఆ కాంతులన్నింటినీ కూడా కనిపిస్తే అద్భుతమైనటువంటి కాంతులతో ఉంటుందట ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కాంతుల వలయానికి మూలాధారమైనటువంటి శక్తీశ్వరియే దుర్గా అమ్మవారు దుమ్ దుర్గే దురితం హర అనేటటువంటి ఒక్క మంత్రం చేత మన పాపాలన్నింటినీ కూడా పోగొడతానని చెప్పినటువంటి శక్తి సమన్విత అమ్మవారండి అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఓ సమస్య మాకు వస్తుంది అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఓం దుమ్ దుర్గే దురితం హర అని చెప్పుకుంటే చాలు దుమ్ అంటే విశేషంగా ఏదైతే మాకు పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ దురితం హర దుమ్ దుర్గే దురితం హర నేను దుమ్ అనేటటువంటి బీజాన్ని చదవడం వల్ల దుర్గా అమ్మవారి యొక్క బీజాన్ని చదవడం వల్ల మా యొక్క పాపాలన్నీ హరించుగాక అని చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఓం దుమ్ దుర్గే హర ఓం దుమ్ దుర్గే దురతంహరా ఓం దుమ్ దుర్గే హర అని ప్రార్థన చేసుకుంటూ అపరిమితమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు సంపూర్ణంగా మీరంతా కూడా పొందాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ఈరోజు సాధకుడు మరింతగా సాధన చేసుకోవాలని కోరుకుంటూ ఉదయం దుర్గా అమ్మవారి అలంకారం సాయంత్రం మహిషాసురమర్దని అలంకారాన్ని రెండింటినీ కూడా చక్కగా మీరంతా కూడా వీక్షించి సంపూర్ణమైనటువంటి శరన్నవరాత్రి రాత్రి మహోత్సవ వేడుకల్లో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో మీరు పొందవలసిన శక్తిని అంతా కూడా అమ్మవారి నుంచి సంపూర్ణంగా పొంది మాతృమూర్తులంతా కూడా దీర్ఘ సుమంగళియోగంతో ఏ లోటు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని మనసావాచకర్మణ కోరుకుంటూ యాక్ట్ టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి దుర్గాష్టమి మరియు మహర్నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ स्वस्ति